స్తోత్రం ప్రైస్ లార్డ్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ బాగున్నారా మీ క్షేమం కొరకు అనుదినము నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయొచ్చు మీ ప్రార్థన అవసరతలు మాతో చెప్తే మేము దేవుని సన్నిధానంలో నిజముగా యథార్థముగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం దేవుడు నమ్మదగినవాడు అన్ని సమయాలలోనూ ఆయన మనలను ఆదరిస్తాడు నడిపిస్తాడు పోషిస్తాడు అనేది బైబిల్లో మనం స్పష్టంగా చూడగలుగుతాం భూమి మార్పు పొందిన ఆకాశము గతించిపోయిన ఆయన మాటలు ఎన్నడూ గతించవు ఆయన మార్పు లేని దేవుడు అని బైబిల్లో మనం చూస్తాం కనుక బాధ కలిగినప్పుడు దుఃఖం అనిపించినప్పుడు మనుషులకు దూరంగా అయిపోయాం అని దిగులు చెందుతున్నప్పుడు దేవుని వాక్యం ఎక్కువగా మీరు చదువుకుంటే దేవుని వాక్యాన్ని మీరు వింటే ప్రభువే మీకు ఒక ధైర్యాన్ని ఆదరణను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారు మరి ఈ సమయంలో ప్రభు అద్భుతంగా ఎలా పోషిస్తారు అని బైబిల్ చెప్తున్న దాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకు అంటే ఈ రోజుల్లో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు అని వార్తల్లో వింటున్నాం అంతేకాకుండా వారు వీరు మాట్లాడుకోవటాన్ని నేను విన్నప్పుడు నా హృదయంలో చాలా కదిలించబడ్డాను అయితే ఇలా ఆకలితో అలమటించే వారికి ప్రభు అద్భుతంగా సహాయం చేస్తారు అనేది మీకు అర్థమవ్వాలని దేవుని వాక్యాన్ని మీకు చూపించుకోరుతున్నాను మనందరికీ తెలిసిన మరి ఏలియా ఉదంతాన్ని బైబిల్లో మనం చూద్దాం రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయాన్ని మనం చూస్తే ఏలియా దేవుని చేత ప్రేరేపించబడి లేక ఆత్మ చేత రేపబడి 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ కురవదని ఆహాబుతో మాట్లాడినట్టుగా లేక ప్రవచించినట్టుగా ఈ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తాం అప్పుడు మరి వర్షము మంచు లేనప్పుడు పంటలు పండటానికి ఆహారం దొరకటానికి అవకాశం లేనప్పుడు ఏలియాను ప్రభు ఎలా పోషించాడు అనేది మీకు తెలియచేయటమే ఈ సందేశం యొక్క ఉద్దేశం ఈ రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఏలియాతో మాట్లాడుతున్న దాన్ని ఒకసారి చూడండి ప్రభు మాట్లాడుతూ అంటారు పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యార్దానునకు ఎదురుగా నున్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా ఈ మాటలు చూడండి కరువు అనుభవిస్తున్న ఆ రోజుల్లో ప్రభు ఏలియాను ఎలా పోషించారు అనేది ఈ మాటల్లో చూస్తాం ప్రభు ఏలియాతో ఏం చెప్పారంటే యార్దానుకు ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు అక్కడ నీవు నిన్ను పోషించటానికి కాకోలములకు నేను ఆజ్ఞాపించాను అని ప్రభు చెప్తున్నారు ఏలియాకు కాకోలముల ద్వారా ప్రభు ఆహారాన్ని పంపించేవారు అంతేకాకుండా ఆ వాగులో నీరు నువ్వు త్రాగు అని ప్రభు చెప్పారు ప్రభు పోషించే విధానాల్లో మొట్టమొదటిది కాకోలముల ద్వారా
ఏలియాను పోషించారు. నిజమే, ప్రభు తన బిడ్డలను పోషించే విధానాల్లో మొట్టమొదటి విధానం ఏంటంటే తెలియని, లేకపోతే వారెవరో తెలియదు, లేకపోతే ఎవరికి ఏమి ఇవ్వటానికి ఇష్టపడరు, లేకపోతే అసలు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడి నుంచి ఏం తెస్తారో తెలీదు, అలాగున తన బిడ్డలకు ప్రభు సహాయం చేస్తారు. ప్రభు పోషించే విధానం ఇది. ఆయన ఆశ్చర్యకరంగా తన బిడ్డలను పోషిస్తారు. దేవుడు నమ్మదగినవాడు. తన బిడ్డలను ఎప్పుడూ ఆకలితో ఉండనివ్వడు, ఏ కొదువ వారికి రానీయడు అనేది వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నిజముగానే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే సింహపు పిల్లలు ఆకలి గనవై, సింహపు పిల్లలు లేమి గలవై, ఆకలిగా ఉంటాయి కానీ యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు అని 34వ కీర్తన 10వ వచనంలో మనం చదువుతాం. నిజముగానే ప్రభు తన బిడ్డలను ఏ మేలు కొదువ లేకుండా, ఏ కొదువ రాకుండా ఆయన పోషించటానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రజలను అలాగే ఆయన పోషించారు. ఆయన పోషించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎవరి ద్వారా వస్తుందో తెలీదు, అలాగున ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు చేస్తారు. ఏలియాను పోషించిన విధానంలో మొట్టమొదటిది కాకోలముల ద్వారా ఆయన ఆహారాన్ని ఏలియాకి ఇచ్చారు. కొన్ని రోజులకి వాగులో నీరు, కెరీతు వాగులో నీరు అయిపోయాయి, వర్షాలు లేవు కదా. కెరీతు వాగులో నీరు అయిపోయినప్పుడు ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటనంటే, మనము ఇరాసులు 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుతుంటే, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట నున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూడండి ఈ మాటలు, ప్రభువు ఏలియాను పోషించిన మొదటి విధానం ఏంటనంటే కాకోలముల ద్వారా ఆయన వారిని ఏలియాను పోషించారు. ఈ పోషించే విధానాన్ని దేవుని సేవకులకు కూడా నేను ఆపాదించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని సేవకుల యొక్క సేవ ప్రారంభపు దినాలు ఎలా ఉంటాయనంటే, సంఘంలో ఏ విశ్వాసి ఉండరు, ప్రారంభపు దినాల్లో సేవకునికి సహకరించడానికి కానీ లేక వీరున్నారు పర్వాలేదన్న ధైర్యం కానీ ఏముండదు. అలాంటి ప్రారంభపు పరిస్థితుల్లో ఏలియాను కాకులముల ద్వారా, కాకుల ద్వారా పోషించినట్టుగా దేవుని సేవకునికి ప్రభు అద్భుతమైన సహాయం చేస్తారు. వారెవరో తెలీదు, సంఘంలోని వారు కాదు. ఎదురు పడినప్పుడు ఆశ్చర్యకరంగా వారి ద్వారా ప్రభు సహాయం చేస్తారు. నా అనుభవంలో నుండి ఒక సంగతి నేను మీకు తెలియచేయగోరుతున్నాను. ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళడానికి బస్ స్టాండ్లో నిలవబడి ఉన్నాను. నా వెనకనే ఒక సహోదరు ఉన్నారు. ఆమె నన్ను అలాగే చూస్తూ ఉన్నారు. ఆమె ఎవరో నాకు తెలీదు, కనుక నేను ఆమెను ఏం పట్టించుకోలేదు. కొంతసేపటికి ఆమె నన్ను చూసి, మీరు పాస్టర్ గారు కదా అన్నారు. అవునమ్మా అనంటే, నేను పలానా స్కూల్లో టీచర్ను, కనుక ఒకసారి మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అని పిలిచారు. మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆమె ప్రార్థన చేయించుకొని కొంత కానుకిచ్చారు. నిజానికి ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను చూడగానే మీరు పాస్టర్ గారు కదా అని చెప్పి ఆ బస్ స్టాప్లో నన్ను చూసి మా ఇంటికి రమ్మని పిలిచినప్పుడు, నేను నా భార్య మేమిద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. అలాగున ఆమె ద్వారా దేవుడు కొంత కానుకను మాకు ఇప్పించారు. ప్రారంభపు దినాలు, సేవ ప్రారంభపు దినాల్లో ప్రభు ఇలాగున ప్రతి దైవ సేవకుని పోషించాలని కాకోలములను సిద్ధపరుస్తాడు. కాకోలములు అనంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎవరు చేస్తారో తెలీదు, ఏ విధం చేతనైనా తన సేవకులకు ఆయన సహాయం చేస్తారు. రెండోది, ఏలియాకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సారిపతు అనే ఊరికి వెళ్ళు, నిన్ను పోషించడానికి అక్కడొక విధవరాలికి నేను
తెలియచేశాను లేకపోతే సిద్ధపరచానని ప్రభు చెప్తున్నారు. సేవ జరుగుతున్నా లేకపోతే కొంచెం అభివృద్ధి చెందుతుండగా ప్రభు ఏం చేస్తారనంటే సంఘములో నుండి కొంతమందిని ప్రభు ఏర్పాటు చేస్తారు. అప్పుడు సంఘము ద్వారా ప్రభు సేవకుడిని పోషించడానికి ఇష్టపడతారు. సంఘములో నుండి కొంతమందితో ప్రభు సేవకునికి సహకారులుగా లేపుతారు. అయితే ఈ విధవరాలు ఏలియాను కొంతకాలం పోషించారని చెప్పాలి. అంటే దేవుడే వారిని పోషించారు. ఏలియా విధవరాలింటికి వెళ్ళటం వలన విధవరాలికి అలాగే ఏలియాకు ప్రయోజనం కలిగింది. ఏలియా ఆ గృహానికి వెళ్ళటం వల్ల విధవరాలి ఇంట్లో ఆ తొట్టిలో పిండి దీవించబడింది, బుడ్డిలో నూనె దీవించబడింది. అలాగున ఏలియా పోషించబడ్డారు, విధవరాలి కుటుంబం కూడా పోషించబడ్డారు. కరువు ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఏ కొదువ రాలేదు. అలాగే దైవ సేవకుడు మీ ఇంటికి రావటం వల్ల లేకపోతే దైవ సేవకునికి మీరు ఆతిథ్యం ఇవ్వటం వల్ల లేక దైవ సేవకుని మీరు ప్రేమించి దైవ సేవకునికి మీరు సహకారులుగా ఉండటం వల్ల దైవ సేవకులకి అది దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. రెండోది ప్రాముఖ్యంగా అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విధంగా కరువు ఉన్నంత వరకు, కరువు తీరిపోయే వరకు విధవరాలి యొక్క కుటుంబము అంతేకాకుండా ఏలియా ఇద్దరు పోషించబడ్డారు. ప్రభు పోషించే విధానంలో రెండోది తెలిసిన వారే లేకపోతే ఎవరో ఒక్కరిని ప్రభు ఏర్పాటు చేసి వారి ద్వారా ఆయన పోషణ, ఆయన సహాయము ప్రభు తన బిడ్డలకు అందిస్తారు. మూడవ విధానం అయితే ఇలా వర్షములు కురవలేదు. ఒకరోజున యెజెబెలు ఈ ఏలియాను చంపుతామని చెప్పి ఆహాబు యొక్క భార్య యెజెబెలు, రాణి అయిన యెజెబెలు ఏలియాను చంపుతామని చెప్పినప్పుడు ఏలియా భయంతో, ప్రాణ భయంతో పారిపోతూ వెళ్ళి ఒక బదరీ వృక్షం క్రింద ఉన్నాడు అని మనము ఈ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతుంటే అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడాను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండాను. ఈ మాట చూడండి, ప్రభు పోషించే విధానంలో మూడవది దేవదూతల ద్వారా ఆయన పోషిస్తారు. మొదటిది కాకులముల ద్వారా ఏలియాను పోషించారు. రెండోది విధవరాలి ద్వారా దేవుడు పోషించారు. మూడవది దేవదూతల ద్వారా పోషిస్తారు. ఇది ఆకాశము నుండి పంపబడుతున్న సహాయం అని చెప్పాలి. చాలాసార్లు దేవుని సేవకుల విషయంలో ఈ లోకం మాట్లాడుతున్న విధానం ఏంటనంటే వీరికి పై నుండి వస్తుంది అని చెప్తారు. నిజమే, దేవుడు ఆకాశము నుండి తన ప్రజల కొరకు సహాయాన్ని పంపిస్తారు. పై నుండి సహాయం అనంటే వీరు మాట్లాడే ఉద్దేశం వేరు, కానీ దేవుడు నిజంగానే దేవదూతల ద్వారా తన బిడ్డలకు సహాయం చేకూరుతారు. దేవదూతలు వచ్చి సహాయం చేసినట్టుగా, పోషించినట్టుగా, భోజనం పెట్టినట్టుగా అనేక మంది చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. అయితే సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనుని యొక్క అనుభవాల్లో ఒక అనుభవం ఏంటనంటే ఒక రోజున ఆయన సేవను జరిగించి నడుస్తూ ఉన్నప్పుడు ఒక అడవిలోకి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయిందట. ఆయన చాలా దూరం నడిచి వచ్చారు కనుక అలసిపోయారు. అలసటతో ఒక చెట్టు క్రింద ఒక రాయి మీద ఆయన పండుకున్నారట. పండుకుంటే ఒక దేవదూత వచ్చి ఆయన దగ్గర వడ్డించబడిన విస్తరలో మంచి భోజనాన్ని పెట్టినట్టుగా ఆయన సాక్ష్యంలో నేను చదివాను. నిజంగానే గత దినాల్లో ప్రభు తన సేవకులకి దేవదూతల ద్వారా ఆహారాన్ని పెట్టారు. దేవుని బిడ్డ, నీవు నిజంగా దేవుని ఎదుట యథార్థంగా విశ్వాసంతో భక్తితో నువ్వు జీవిస్తే ప్రభు తన సహాయాన్ని ఎలా అయినా నీకు అందిస్తారు. జార్జ్ ముల్లర్ గారి యొక్క అనుభవాల్లో ఒక అనుభవాన్ని నన్ను మీతో చెప్పనివ్వండి. ఆ దైవజనుడు చాలా గొప్ప విశ్వాస వీరుడు.
ఆయన అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తూ ఉండేవారు. ఒక రోజున ఈ పిల్లలకు వండటానికి స్టోర్ రూమ్లో ఏమీ లేదట. వంట చేసే వ్యక్తి జార్జ్ ముల్లర్ గారి దగ్గరకు వచ్చి, ఆఫీసులో కూర్చుని ఉన్న జార్జ్ ముల్లర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మరి పిల్లలకు ఏమి వండమంటారు అని అంటే, వెళ్ళి ప్రార్థన చేయి అన్నారట. ఈలోపుగా సమయం అంతా అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి ఆ భోజనానికి వచ్చే సమయమైంది. ఆ భోజనానికి వచ్చే సమయానికి ముందు మరలా ఈ వంట చేసే వ్యక్తి దైవశివుని దగ్గరికి వెళ్ళి, అయ్యా సమయం అయిపోయింది, పిల్లలు భోజనానికి వచ్చేస్తారు, కనుక ఏం చేయాలి అని అంటే, నువ్వేం కంగారు పడకు, పిల్లలు వచ్చిన తర్వాత వారందరినీ భోజనానికి వరుసగా నిలబడి ప్లేట్లు పట్టుకొని నిలబడమని చెప్పు అని చెప్పారట. ఈ వంట అతనికి ఏమీ అర్థం కాలేదు. వడ్డించడానికి ఏమీ లేదు, నేను ఏమీ వండలేదు, కానీ ఈ దైవ సేవకుడు వాళ్ళందరినీ ప్లేట్లు పట్టుకొని నిలబడమని చెప్తున్నారేంటి అని ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. అయినా ఆ జార్జ్ ముల్లర్ గారు చెప్పారు కనుక పిల్లలందరిని అలాగే నిలబడమని చెప్పారట. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటనంటే, ఆ ఊరిలో ఒక జమీందారి గృహంలో ఒక వివాహం జరిగిందట. జరిగితే ఆ వివాహానికి పిలువబడిన వారు చాలామంది రాక వండిన ఆహార పదార్థాలన్నీ చాలా మట్టుకు మిగిలిపోయినాయి. మిగిలిపోతే ఈ ఆహార పదార్థాలు వారు వ్యర్థముగా పారేయలేక మరి ఇది ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, ఈ దగ్గరలో ఒక చిన్నపిల్లల యొక్క అనాథ పిల్లల యొక్క ఆశ్రమం ఉంది, జార్జ్ ముల్లర్ గారి యొక్క ఆశ్రమం, మీరు అక్కడికి తీసుకుని వెళ్ళి ఇవ్వండి అని ఎవరో వారికి ఇచ్చిన సలహాను బట్టి ఆహార పదార్థాలన్నీ అక్కడ పంపించారట. ఈ పిల్లల లైన్లో నిలబడిన కొద్దిసేపటికే ఈ ఆహార పదార్థాలతో ఒక వ్యాన్ వచ్చి గేటు దగ్గర ఆగిందట. వంట చేయడానికి వడ్డించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆ వ్యాన్ చూసి ఆశ్చర్యపోయాడట. నిజంగా ప్రభువు తన బిడ్డలను అంత అద్భుతంగా పోషిస్తారు. ఈ రోజులు చాలా పరిస్థితులన్నీ కష్టతరంగా ఉన్నాయి. మరి దేవుని బిడ్డలైన మీకు ఈ మాటల ద్వారా నేను ఏం తెలియచేకూరుతున్నానంటే, ప్రభువు నమ్మదగినవాడు. అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో తన బిడ్డలను ఆకలి కొననీయడు, ఏ కొదువ రానీయడు. కనుక దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, మీ విశ్వాసం వదిలిపెట్టకండి. మా సేవలో ప్రభు అనేకమైన కార్యాలు అనేకమైన అనుభవాలు మాకు ఇచ్చారు. ఈ సేవ ప్రారంభపు దినాల్లో ఒక విధవరాలు ప్రతి వారం సంతకు వెళ్ళి ఆ చీపురు కట్టలు అమ్ముకొని మాకు వారమునకు సరిపడే కూరగాయలన్నీ తీసుకుని వచ్చేది. నేను ఆమె సంతకు వెళ్ళి ఆ చీపురు కట్టలు అమ్మి తనకు కలి వచ్చిన కొద్ది ధనములో నుంచి వారానికి సరిపడే కూరగాయలు మాకు తీసుకుని వచ్చేది. ఆ విధవరాలను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ప్రభువు తన బిడ్డల కొరకు సహాయం చేయటానికి పేదవారిని కూడా బలపరుస్తారు. ఆ రీతిగా మరి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఈ మాటల ద్వారా ప్రభువు మిమ్మల్ని బలపరచాలని ధైర్యపరచాలని ఈ మాటలు మేము తెలియచేస్తున్నాం. కనుక మీరు ప్రార్థన చేయండి, ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభువు మీ కొరకు చేసి అద్భుతమైన సహాయాన్ని మీకు అందిస్తారు. ప్రభు తప్పకుండా ఆయన కృప చూపిస్తారు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.